క్లారిటీ అండి, వైట్ పేపర్ లాగా క్లియర్ పిక్చర్ ఇచ్చాను. నాలాగా సఫర్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి రాజకీయ పదవుల ఆశ ఉంది, పదవి దాహాలు ఉన్నాయి కాబట్టి అక్కడ డాగ్స్ లాగా ఉన్నారు. నేను ఈ రోజు పదవి దాహంతో నేను రాలేదు. అంబికా కృష్ణ గారు అనేక సార్లు నాకు ఫోన్లు చేసి చెప్పారు, కరేపాకులాగా నన్ను లాంటివనే వాడుకొని అవతలు పడేశారు, నువ్వు వచ్చేవే పిల్ల, నువ్వు వచ్చేవే పిల్ల అని. ఆయన నన్ను తీసుకొచ్చి ఈ పార్టీలో పెట్టారు. అయినా కూడా నేను నిబద్ధతతో నీతి నియమాలతో అమాయకంగా రాజకీయం కోసం నేను రాజకీయాలకు రాలేదు, ప్రజలకు దగ్గరగా ఉండటానికి ఒక వ్యవస్థ అవసరం కాబట్టి నేను వచ్చాను. సో ఆ రోజు నేను గట్టిగా ఫైట్ చేశాను, ఇప్పటికీ మీ సాక్ష్యం. అప్పటి నుంచి నా తొక్కుడుతనం పార్టీలో మొదలైంది, అది తెలుసుకోవటానికి నాకు ఇన్ని రోజులు పట్టింది. తెలీదండి, ఎవరో నాకు సోషల్ మీడియాలో పెట్టారు. బతకడానికి బతుకుదరు తెలియని ఇడియట్స్ ఏదేదో మాట్లాడతారు కదా, అండ్ ఎవరో రఫీకి నాకు కంపారిజన్ చేసి మాట్లాడారంట. అదే రఫీ గారు బాబు గారి దగ్గరికి పేపర్ రాసి నాకు ఇచ్చింది ఆ రఫీ గారే. దివ్యవాణి గారు మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి అని చెప్పని, అంటే కుర్చీలు లేకపోతే దివ్యవాణి మాట్లాడాలి. తెలంగాణలో ఎవరైతే ఇప్పుడు బాబు గారికి ప్రొఫెసర్ కాకుండా ప్రొఫెసర్ అని అబద్ధం చెప్పుకొని కుటుంబాల లబ్ధి పొందుతూ పార్టీని ఒక భ్రష్టత్వం పట్టించిందో, ఆ స్త్రీకి కూడా జాతీయ మహిళా అధ్యక్షురాలకి నేనే త్యాగం చేశానండి. ఆమె వల్ల కొంత ఎల్డర్స్ కూడా లోపల సఫర్ అవుతున్నారు. అయ్యో నేను నలిగిపోయినా పర్వాలేదు, నాకు పార్టీ లేకపోయినా పర్వాలేదు, నేను ఇంకా అనేక మంది లీడర్స్ కి ఛాలెంజింగ్ చెప్పాను. అయ్యా మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి నా మీద నేను నింద వేసుకోను. ఇప్పుడు వాళ్ళని కాపాడటం కోసం పార్టీని కాపాడే నేను ఎట్లా చెడ్డ పేరు నేను తెచ్చుకుంటాను? రేపు ఇటువంటి పుట్టకొక్కలు 100 మంది వస్తే వాళ్ళందరికీ మీరు సమాధానం చెప్పక్కర్లేదు అంటున్నారు, కానీ ఒకటి కాబట్టి 10 మందికి కూడాను అది రీచ్ అవుతుంది కదా. సో వాళ్ళకు మాత్రమే నేను చెప్తున్నాను, వెళ్ళండి అమరావతి బిడ్డల దగ్గరికి వెళ్ళండి. ఎంతో మంది లీడర్స్ వచ్చారు. దివ్యవాణి నిస్వార్థంగా పనిచేసిందా, దివ్యవాణి రాజకీయంగా పనిచేసిందా అని అడగండి. మీరు ఏ కాన్స్టిట్యూన్సీకి, ఏ కార్యకర్త దగ్గరికి వెళ్ళండి. నా ఫోన్ లో ఉన్నాయి, మీరు లీక్ చేయనంటే కూడా నేను వినిపిస్తాను పార్టీలో ఎంతమంది ఆడవాళ్ళు మీరు ఏడుస్తున్నారని. సో నా రిక్వెస్ట్ ఒకటే, నీతి నియమాలతో పనిచేసే వాళ్ళని పనిచేయనండి. ఒకవేళ మీకు వాళ్ళు పనిచేయటం ఇష్టం లేకపోతే పిలిచి మా పద్ధతులు ఇట్లా ఉంటే మీరు ఇక్కడ వద్దమ్మా అని చెప్పండి. ఇటువంటి పెంట, ఇటువంటి రొచ్చు మా హృదయాలను బాధ పెట్టి గౌరవ మర్యాదలతో బ్రతికే వాళ్ళని గౌరవ మర్యాదలు తీసేసి దిగజార్చి, నిజంగా బైబిల్లో దేవుడు ఒక చక్కని మాట చెప్తాడండి, పదవీ దాహం, పదవీ దాహం అనే దాంతో దిగజారిపోయి అమాయకుల మీద నిందలు వేయద్దని నేను తెలియచేసుకుంటూ, అట్లీస్ట్ ఇప్పుడన్నా సమీక్షించుకోండి. నాయకుడు అనేవాడు అది జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, మోడీ గారు కావచ్చు, యథార్థంగా పనిచేసే వాళ్ళని చేయనివ్వండి. ఎవరి మాటలు నమ్మకుండా 1-to-1 మాట్లాడండి. అసలు నీ కింద నీకు వస్తుంటే డోర్ తీస్తున్నాడే వాణ్ణి కూడా నువ్వు సమీక్షించు. ఈ రోజు దివ్యవాణి చెప్పింది నిజమారా అని అడుగు. నువ్వు నిజంగా లీడర్ అయితే నీ వెనకాల గన్మెన్లు ఉంటున్నారు కదా, కుక్క పిల్లలాగా అమ్మాయి ఏమంటుంది రాని, నీకు కాఫీ ఇస్తున్నాడు కదా నిద్ర బయట ఎప్పుడన్నా వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడండి, అమ్మాయి ఏమైనా ఆవేదన పడుతుంది రాని. అవి నిజమైన రిపోర్ట్స్, కోట్లు తీసుకుని ప్యాకేజీల కోసం చేసే వాళ్ళవి రియల్ రిపోర్ట్స్ కాదండి. ఇదే నా ఆవేదన. ఒకవేళ మళ్ళీ ఒకసారి టీడీపీ కార్యకర్తలకు కానీ ఎక్కడన్నా లీడర్స్కి కానీ నేను ఇంత ఓపెన్ గా మాట్లాడింది నొప్పించుంటే ప్రేమతో అర్థం చేసుకోండి, ఎందుకంటే టీడీపీ పార్టీ కోసం నేను నిందలు వేయించుకునే స్థితిలో అయితే నేను లేను. అదే నేను మీకు తెలియపరచుకున్నాను. థ్యాంక్ యూ. ఏమండి నా ఆవేదనంతా ఎవరి మీద పేరుతో సహా పబ్లిక్గా చెప్పాను కదా, చెప్పాను కదా, నన్ను పార్టీ నుంచి తీసుకొచ్చి టీడీ జనార్దన్కి తగిలిచ్చారు, చంద్రబాబు గారికి కన్ను ముక్కు నోరు అని టీడీ జనార్దన్ అని చెప్తున్నారు. ఏ ప్రాబ్లం ఉన్నా సమస్య ఎక్కడన్నా తిరిగి టీడీ జనార్దన్ దగ్గరికే వస్తుంది. టీడీ జనార్దన్ వల్ల నష్టపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఏదో పరీక్షలు పెడతారు కదా, అది పెట్టండి బయటకు వస్తుంది లిస్టు. ఇప్పటికీ నేనే చెడ్డదాన్ని అవ్వాలి, ఇంకాను మీరున్నారు అక్కడ లోపల ఏం జరుగుతుందో మీ అంతరాత్మలకు తెలియదే. ఇంకొకటి, నాకు కరోనా వచ్చినప్పుడు పాపం లోకేష్ గారు ఎమ్మటే స్పందించారు. నాకు అది ఇచ్చినాక పార్టీ ఆఫీస్ మీద గొడవ జరిగింది. పార్టీ ఆఫీస్లో గొడవ జరిగితే అది ఎప్పుడు జరిగింది మీరు డేట్స్తో సహా చూడండి, క్రైస్తత్వం గురించి నేను మాట్లాడినట్టు జరిగింది. నేను అదే చెప్పాను, అయ్యా క్రైస్తత్వం అంటే ఒక మాలా మాదిగా అని మీరు అనుకోవద్దు, క్రైస్తత్వం అంటే ఆల్ కనెక్టెడ్, చౌదరీలు ఉన్నారు, కమ్మారు ఉన్నారు, పెద్ద కమ్మారు ఉన్నారు, బ్రాహ్మిన్స్ ఉన్నారు, మైనార్టీస్ ఉన్నారు, రేపు ఈ ఓటింగ్ అంతా మనకి కావాలి కదా అని నా ఆవేదన తప్పించి ఆ పెద్ద నేను కించపరచాలనేది నా ఆవేదన కాదండి. ఆ పార్టీ ఆఫీస్కి నేను వెళ్ళినప్పుడు
అందరూ మాట్లాడారు దేంట్లో కూడా దివ్యవాణి పేరు ఉండదు మాట్లాడటానికి పేరుకు మాత్రం అధికార ప్రతినిధి వరే ఈడియట్ అధికార ప్రతినిధి అంటే కట్టి దాలన నీ బతుకు నువ్వు నీ బతుకు జడ నా కడుపులో ఆవేదన నేను చెప్తున్నారా ఈడియట్ బతుకున్నవాడివైతే నువ్వు మనసాక్షిని ఉరేసుకొని వస్తారా ఈడియట్ కత్తిడాలు కాదురా పార్టీ ఇవ్వండి మేము వెళ్ళి పనిచేయలేం అర్థమైందా అక్కడ నేను అడుక్కోవాలి మైకట్ వల్లరామయ్య గారు నేను మాట్లాడతానండి లేకపోతే నరేంద్ర గారు నేను మాట్లాడతాను నాకు క్యాపబుల్ అది కాదు తీసేసిన రాయిని ఇంటికి మూలరాయి చేస్తాడు దేవుడు గుర్తుపెట్టుకో ఆ రోజు నేను మాట్లాడుతుంటే అచ్చెన్నాయుడు గారు ఏదో చెప్పారు చెవులో చంద్రబాబు గారు లేచి వెళ్ళిపోయారు నేను ఎంత నాకు వాయిస్ కూడా లేదండి నాకు మొగాడి గొంతు వచ్చేసింది నా వాయిస్ రాక ఆ తర్వాత నేను షూటింగ్లు కూడా వెళ్ళలేకుండా కరోనా వచ్చిన పేషెంట్ యాంటీబయాటిక్స్ ఎంత నీరసమవుతారు మాట్లాడుతుంటే ఏ మైకా పేసి పాటలు పెట్టు అన్నారు నేను అది కూడా అబ్జర్వ్ చేయలేదు తర్వాత మన ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళు పాపం ఎమ్మటే దానిని ట్యాగ్ పెట్టేశారు పెట్టేసి ఏవయ్యా అచ్చెన్నాయుడు పాప అమ్మాయి ఆరోగ్యం బాగాలేదని మాట్లాడుతుంటే ఎందుకు అలా అవమానపరుస్తున్నావని ఏ అప్పుడే పిలిచి చెప్పేయచ్చుగా నువ్వు యథార్థంగా మాట్లాడితే ఇక్కడ పార్టీలో నచ్చదమ్మా నీకు రాజకీయాలు కుదరవు చంద్రబాబు గారు ఒక మంచి లీడర్ మేము ఇట్లా ఉన్నామని చెప్పేస్తే అసలు ఈ పెంట అంతా ఉండదు కదా మీకు మాకు మమ్మల్ని ఎందుకు భ్రమలో బతికించటం ఓపెన్ గా నిజాలు మాట్లాడకూడదు అంటండి నాకు తెలియదు ఓపెన్ గా నిజాలు మాట్లాడితే ఇప్పుడు నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తావయ్యా నీకు కరోనా ఉందో క్యాన్సర్ ఉందో ఎయిడ్స్ ఉందో డాక్టర్ మసబూసి మారేడుగా చేస్తే నువ్వు బతుకుతావా ఈ రోజు తెలంగాణలో ఏమైపోయింది పార్టీ పిలవండి తెలంగాణలో ఉన్న లేడీస్ మొత్తం పిలవండి కూర్చోబెట్టండి అక్కడ న్యాయం జరుగుతుందా వాళ్ళ ఆవేదన ఏంటో ఒకసారి మీరు వినండి కొంచెం నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడేసరికి ఓ వందల ఫోన్లు నాకు చేసి మాట్లాడతారు వెళ్ళండి సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీకి వెళ్ళండి కదిరి కాన్స్టిట్యున్సీకి మీరు వెళ్ళండి మంచి పాయింట్ అడిగాను నేను కూడా అనుకున్నాను యువతకి మొన్న నేను అయ్యన్న పాత్రల గారి దగ్గర కూడా నా బాధను వ్యక్తపరిచానండి సార్ మరి ఇట్లా ఉంది నా పరిస్థితి ఏంటి అంటే అమ్మ టీడీపీ పార్టీలో ఒక గాడ్ ఫాదర్ లాగా నేను ఉంటానమ్మా అని చెప్పని అన్నారు యువతకి పోస్టులు ఇస్తున్నారు యువతులకు పోస్టులు ఇస్తున్నారంటే నేను కూడా కుక్కపిల్లలాగా చూస్తున్నాను అధికార ప్రతినిధి కాకుండా ఏమన్నా ఇదిగోమ్మా ఈ పని చేయి ఇదిగోమ్మ నీకు అదిష్టం లేదా బోత్ స్టేట్స్ కలిపి నీకు ఇస్తారా అని చెప్పని నేను కుక్కపిల్లలాగా ఎదురు చూస్తుంటే అంటే పరంపర ఆయన పాత్రల గారు దయించి క్షమించండి ఆయన పాత్రల గారు అబ్బాయి విజయ్ లేకపోతే ఇంకొక పెద్ద లీడర్ ఉంటే వాళ్ళ పిల్లలు సో అట్లా వెళ్తుంది ఇప్పుడు గ్రీష్మ ఆ పాప చక్కగా మాట్లాడింది అఫ్కోర్స్ పాప మా అమ్మాయి తెలిసి కొట్టిందో చాలా నేను అమ్మాయికి కూడా చెప్పాను వే ఆఫ్ స్టైలింగ్ బాగా మాట్లాడుతున్నావు గ్రీష్మ యూత్ గా వెళ్ళి గ్రీష్మ ఏ రోజు నాకు నన్ను డౌన్ చేసి గ్రీష్మని అడగండి సాధినేని యామినిని మీరు అడగండి వంగలపూడి అనితని అడగండి ఏ రోజున దివ్యవాణి జలసీ పడిందా అని చెప్పని మీరు అడగండి అని చాలా ఎంకరేజ్ చేశాను నేను కాకపోతే కొన్ని కొన్ని నాకు హర్టింగ్ అనిపించేది మరీ నేను యేసు ప్రభువుని కాదుగా సిరువులు వేసుకోపోవటానికి నాకు కొంచెం స్వాభిమానం ఉంటది కదా